లాస్ట్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సెషన్లో మనం ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అంటే ఈక్వేషన్స్ అంటే ఏంటి అండ్ దెన్ ఒక అప్లికేషన్ అంటే ఫ్లో సారీ ఫోర్స్ ఆన్ పైప్ బెండ్ అనే కాన్సెప్ట్ చూసాం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్లో వాడు ఏమంటాడంటే ఎ బెండ్ ఇన్ ద పైప్ లైన్ కన్వేయింగ్ వాటర్ గ్రాడ్యువలీ రెడ్యూసెస్ ఫ్రమ్ 0.6 మీటర్ టు 0.3 మీటర్ డయామీటర్ అండ్ డిఫ్లెక్ట్స్ ద ఫ్లో త్రూ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్. అంటే ఫ్లో వెళ్తున్నప్పుడు ఆ పైప్ లైన్కి స్టార్టింగ్ దగ్గర 0.6 మీటర్స్ ఎండింగ్ దగ్గర 0.3 మీటర్స్ డయామీటర్ ఉంది అండ్ ఆ పైప్ అనేది బెండ్ వచ్చింది ఎంత అంటే 60 డిగ్రీస్. అందుకే అది ఫ్లోని డిఫ్లెక్ట్ చేస్తూ ఉందంటే 60 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇనీషియల్గా అయితే ఇది సెంటర్ లైన్ అనుకుందాం. ఇది సెంటర్ లైన్ తీసుకుంటే మామూలుగా అయితే ఇలా వెళ్ళిపోవాలి స్ట్రైట్ ఫ్లో అయితే. అది ఏమన్నారు కానీ అది స్ట్రైట్ ఫ్లో కాదంట, బెండ్ ఉంది. ఎంత అంటే 60 డిగ్రీస్. సో ఫ్లో కూడా దాని తగ్గట్టుగా ఏమవుతుంది, ఇందులో వచ్చే ఫ్లో 60 డిగ్రీస్ డిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఇక్కడ డయామీటర్ ఎంత అంటున్నాడు వాడు, 0.3 మీటర్స్. ఇది ఇక్కడ డయామీటర్ అంట. అంటే స్టార్టింగ్ దగ్గర డయామీటర్ ఎంత, 0.6 మీటర్స్. ఇండైరెక్ట్గా వాడు ఏంటంటే ఏ వన్ ఏ టూ ఇస్తున్నాడు. ఇక్కడ సెక్షన్ 1-1 అనుకుంటే, ఇక్కడ సెక్షన్ 2-2 అనుకుంటే, సెక్షన్ 1-1 దగ్గర ఏరియా 1 అంత π/4 d², సెక్షన్ 2 దగ్గర దాని తగ్గట దాని డయామీటర్ స్క్వేర్ ఇంటూ π/4 చేస్తే ఏరియాలు వస్తాయి. ఓకే, సో ఎట్ ద లార్జర్ అండ్, అంటే ఇది లార్జర్ అండి, మనకి లార్జర్ అండి, ఇది పెద్దది కదా. సో ఇటంటే ఎంత అంటే గేజ్ ప్రెషర్ అన్నాడు. అంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ కాదు, మన పైప్ ఫ్లోస్లో గేజ్ ప్రెషర్స్నే తీసుకుంటాం. సో గేజ్ ప్రెషర్ ఎంత అన్నాడు, 171.675 kN/m². అంటే ఇక్కడ ప్రెషర్ యాక్ట్ చేస్తుంది కదా, ఇన్పుట్ ఫ్లో అనేది, ఇన్కమింగ్ ఫ్లో. ఆ ప్రెషర్కి గేజ్ అప్లై చేస్తే గేజ్ ఎంత రీడింగ్ చదువుతుందంటే, ప్రెషర్ P1 ఈక్వల్స్ టు 171.675 kN/m². ఇప్పుడు ఇంత ప్రెషర్ చదువుతున్నప్పుడు మనకి ఇంకొకటి ఉంటుంది, మనం ఇంకోటి కన్సిడర్ చేయాలి. ఇక్కడ కూడా ఒకసారి ప్రెషర్ ఉంటుందా, లీవింగ్ ఫ్లూయిడ్ అనేది ఎక్సర్ట్ చేసేది, అది P2 అనుకుంటాం. వాడు P2 అంటే ఎంతో చెప్పలేదు. అలాగే ఇన్పుట్కి సర్టెన్ వెలాసిటీ ఉండాలి, అవుట్పుట్కి సర్టెన్ వెలాసిటీ ఉండాలి అవుట్పుట్ దగ్గర. సో దట్ ఈజ్ హియర్ వెలాసిటీ విల్ బి V1 విచ్ విల్ బి అలైనింగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. హియర్ వెలాసిటీ విల్ బి V2 విచ్ విల్ బి ఎట్ 60 డిగ్రీ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఫ్లో ఇలా వెళ్తున్నప్పుడు మనకు వాడు ఏం అడుగుతున్నాడు, డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ది బెండ్. ఈ ఫ్లో వెళ్తున్నప్పుడు బెండ్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేసింది. మన రివర్స్లో బెండ్ అనేది ఫ్లూయిడ్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేసిందో ఫ్లూయిడ్ మోషన్లో కనుక్కుంటే, అంటే ఆర్ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎక్స్ డైరెక్షన్ దిస్ ఈజ్ వై డైరెక్షన్ అనుకుందాం. ఆర్ఎక్స్ ఆర్వైలు కనుక్కున్నామంటే, అంటే రియాక్షన్ ఫోర్సెస్ ఆఫ్ ద పైప్ బెండ్ ఆన్ ది ఫ్లూయిడ్ కనుక్కుంటే, రివర్స్లో అదే ఫ్లూయిడ్ కూడా దాని మీద అప్లై చేసే ఫోర్స్లు అవుతాయి కదా బెండ్ మీద. సో మనం ఆర్ఎక్స్ ఆర్వై వాల్యూస్ కనుక్కుందాం, కనుక్కుంటే దానికి రియాక్షన్ ఇది. సో ఓకే, మనం ఆర్ఎక్స్ ఆర్వైలు కనుక్కోవాలి, ఇట్స్ ఫైన్. బట్ మన దగ్గర V2 V1 లేవే, P2 లేదే, ఇవన్నీ లేనప్పుడు మనం ఎలా చేస్తాం. మనం ఇక్కడ ఒకటి అజ్యూమ్ చేసుకోవచ్చు, ఏమని దీని అంటే ఫ్లూయిడ్ లెంత్ ఎంత ఇవే మెన్షన్ చేయలేదు కనుక, అంటే ఫ్లూయిడ్ పైప్ లెంత్. ఓకే, సో మెన్షన్ చేయలేదు కనుక మనం హారిజాంటల్ లో ఉందని తెలుసుకోవచ్చు, అనుకోవచ్చు. 3D లో చూసుకున్నప్పుడు ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇదే యాక్సిస్ తోటి. అంటే ఫ్లూయిడ్ అనేది ఈ డైరెక్షన్లో ఇలా ఉంది, అంటే వెయిట్ అనేది అక్రాస్ ద ప్లేన్ వెళ్ళిపోతుంది, ఈ ప్లేన్ నుంచి అవుట్ ఆఫ్ ద ప్లేన్ వెళ్ళిపోతుంది. మనం రియాక్షన్స్ అనేవి ఎక్స్ వై డైరెక్షన్లోనే చూసుకుంటున్నాం. సో అవుట్ ఆఫ్ ద ప్లేన్ వెళ్ళిపోతుంది కనుక మనం వెయిట్ని ఈ సిచ్యువేషన్లో సిగ్మా ఎఫ్ జెడ్ ఎలాగో తీసుకోవట్లేదు కనుక వెయిట్ కూడా మనకి పనికిరాదు. సో వెయిట్ మనకు అవసరం లేదు. కానీ మనకి ఏంటంటే అవసరం, P1 P2 V1 V2 నెక్స్ట్ రియాక్షన్ ఫోర్సెస్ అవి కావాలి మనకి. అండ్ విచ్ విల్ బి ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద మొమెంటం, ఆ మొమెంటం ఈక్వేషన్స్ వాడతాం, ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్స్. సో
బిఫోర్ గోయింగ్ టు దాట్ మనం ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్స్ అంటే ఏంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డైరెక్షన్ అయితే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు రో క్యూ వి టూ ఎక్స్ మైనస్ వి వన్ ఎక్స్ ఇది చేసినప్పుడు మనకు గమనించండి వి టూ వి వన్లు కావాలి కదా అంటే సమేషన్ ఆఫ్ ఫోర్సెస్ అన్నప్పుడు మనకి ఫ్లూయిడ్ ఫ్లో ప్రెజర్ ఫోర్సెస్ ఉన్నాయి అంటే పి వన్ ఏ వన్లు పి టూ ఏ టూలు ఒకవేళ ఎక్స్తో సర్టన్ యాంగిల్ చేస్తే అది కాస్ థీటా ఆ యాంగిల్ అండ్ అయితే చేస్తే దాని యాంగిల్ సో ఆ పి వన్ ఏ వన్ ఆ ఏ వన్లు కావాలి మనకి ఏ టూ కావాలి అది ఇచ్చేసాడు మనకి డయామీటర్ వన్ డయామీటర్ టూ ఇచ్చాడు కనుక తెలిసిపోతుంది పి టూ కావాలి పి వన్ తెలుసు సో ఇక్కడ పి టూ వి టూ వి వన్ ఈ మూడు తెలుసుకోవాల్సి వస్తుంది మనం సో వాటి దానికి అది తెలుసుకునే కండిషన్స్ ఇచ్చాడు ఏంటి ఏరియా ఫస్ట్ కండిషన్ దెర్ ఈజ్ నో ఫ్లో సో కండిషన్ వన్కి మనం సాల్వ్ చేద్దాం సో కండిషన్ టూ మనం తర్వాత చేద్దాం సో ఏంటో ఫస్ట్ కండిషన్ దెర్ ఈజ్ నో ఫ్లో అనేది అసలు వెళ్ళట్లేదు ఎటు కూడా ఎటు వెళ్ళట్లేదు అంటే వి వన్ వి టూ ఈక్వల్స్ టు జీరో కండిషన్ ఏ తీసుకున్నప్పుడు నో ఫ్లో అనుకుంటే వి వన్ ఈక్వల్స్ టు వి టూ ఈక్వల్స్ టు జీరో అండ్ ఆల్సో ఈ పైప్ బెండ్కి మనం లెంత్ మరీ హెవీగా తీసుకోక్కర్లేదు చాలా పెద్ద లెంత్ అని తీసుకోక్కర్లేదు సో బెండ్ అనేది మనం ఏంటంటే జెడ్ జెడ్ఈజెడ్ ఈక్వల్స్ టు జీరో తీసుకోవచ్చు జెడ్ వన్ మైనస్ జెడ్ టూ అంటే ఇప్పుడు చూడండి ఈ డీజెడ్ ఈ జెడ్ వన్లు జెడ్ టూలు ఇవన్నీ ఎందులో వస్తాయి మనకి జెడ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు వస్తాయి అంటే డాటమ్ లైన్ తీసుకుంటే ఇప్పుడు జెడ్ ఈ పైప్ అనేది ఒకవేళ ఎక్స్జెడ్ ప్లేన్లో ఈ ప్లేన్లో ఉందనుకోండి ఇలా ఉండుంటే ఇప్పుడు డాటమ్ ప్లేన్లో నుంచి జెడ్ వన్ ఎంత జెడ్ టూ ఎంత ఇవన్నీ తీసుకొచ్చి ఈ సెక్షన్కి ఈ జెడ్ జెడ్ టూ ఎంత ఈ సెక్షన్ జెడ్ వన్ ఎంత అని కానీ మనకు అలా లేదు హారిజాంటల్ ప్లేన్లో ఉంది సో జెడ్ వన్ తీసుకున్నా జెడ్ టూ తీసుకున్నా ఆ జెడ్ వాల్యూ సేమ్ వస్తుంది సో జెడ్ వాల్యూస్ కూడా సేమ్ జెడ్ వన్ ఈక్వల్స్ టు జెడ్ టూ ఈక్వల్స్ టు జెడ్ ఇప్పుడు బెర్నౌలీస్ ఈక్వేషన్స్లో పెడితే పి వన్ బై రోజీ ప్లస్ వి వన్ స్క్వేర్ బై టూ జీ ప్లస్ జెడ్ వన్ ఈక్వల్స్ టు పి టూ బై రోజీ ప్లస్ వి టూ స్క్వేర్ బై టూ జీ ప్లస్ జెడ్ టూ ఇది చేస్తే మనకి ఇది పోయే ఈక్వల్ జీరోస్ కనుక ఇవి రెండు ఈక్వల్ కనుక ఇవి కూడా క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి మిగిలేదు ఏంటి పి వన్ బై రోజీ ఈక్వల్ టు పి టూ బై రోజీ ఇంకో ప్రిన్సిపల్ ఫ్లో అనుకుంటే రో జీలు కూడా రో ఇంటూ జీలు కూడా కాన్స్టెంట్ అయిపోతుంది సో వన్ టైం క్యాన్సిల్ అయిపోతాయి సో పి వన్ ఈక్వల్స్ టు పి టూ వచ్చింది మనకి కానీ పి వన్ ఎంత 171.675 అంటే ఇంప్లైస్ పి టూ కూడా ఎంత అవుతుంది 171.675 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాసుకోవాలి మనం ఓకే ఓకే ఇప్పుడు ఇంకొకటి ఏంటి ఏ వన్ ఎంత ఏ వన్ ఈక్వల్స్ టు పై బై ఫోర్ డి వన్ స్క్వేర్ ఓకే ఇప్పుడు పై బై ఫోర్ డి వన్ స్క్వేర్ అంటే మనకి డి వన్ ఎంత ఇది పై వన్ రాక్కర్లేదురా పై బై ఫోర్ డి వన్ స్క్వేర్ అన్నప్పుడు డి వన్ అంటే 0.6 సో పై బై ఫోర్ ఇంటూ డి వన్ స్క్వేర్ తీసుకుంటే పై డివైడెడ్ బై ఫోర్ స్టార్ డి అంటే 0.6 మీటర్స్ 0.6 స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ అక్కడ ఉంది స్క్వేర్ ఈక్వల్ టు మనకు ఎంత 0.2827 మీటర్ స్క్వేర్ అలాగే ఏ వన్ ఎంత వచ్చింది అలాగ పై బై ఫోర్ డి టూ స్క్వేర్ డి టూ అంటే 0.3 సో పై బై ఫోర్ స్టార్ ఎంత డి వన్ డి టూ స్క్వేర్ 0.3 స్క్వేర్ 0.0706
0.0706 meter square. Okay. Ippudu even etul kuda vachese manaki. Now, ippudu దీన్ని మనం వాడుకుందాం ఇందులో ఈ ఈక్వేషన్స్లో. ఇప్పుడు సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్ టు జీరో చేసామనుకోండి, సారీ ఈక్వల్ టు జీరో కాదు, ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ద మొమెంటం. చేంజ్ ఇన్ ద మొమెంటం అంటే రో క్యూ ఇంటూ వి టూ ఎక్స్ మైనస్ వి వన్ ఎక్స్, సారీ వి టూ ఎక్స్ మైనస్ వి వన్ ఎక్స్. కానీ V2 V1 జీరో అన్నప్పుడు V2 దాని ఎక్స్ కాంపోనెంట్స్ కూడా జీరో అవుతాయి కదా. సో సిగ్మా ఎఫెక్స్ సమేషన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, అది ఎంత అవుతుంది మనకి? ఎక్స్ డైరెక్షన్లో ఇది ఆల్రెడీ ఇన్లెట్ దగ్గర P1 A1 అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో P1 ఇంటూ A1 ఇంటూ ఎక్స్ యాక్సెస్తో అలైన్ అయిపోయింది కనుక కాస్ తేటా తేటా జీరో అవుతుంది. సో P1 A1 యాజ్ ఈజ్గా వస్తుంది. నెక్స్ట్ P2 A2 అనేది ఈ డైరెక్షన్ ఇలా వెళ్తుంది. ఓకే, సో అలా వెళ్తున్నప్పుడు విత్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా టూ. ఓకే సార్, పీ టూ ఎటు పీ టూ అనేది ఈ డైరెక్షన్, సారీ ఈ రివర్స్ డైరెక్షన్, ఇలాగ ఈ డైరెక్షన్లో. సో థీటా మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా టూ, దాని ఎక్స్ కాంపోనెంట్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో ఉంటుంది. సో మైనస్ పీ టూ ఏ టూ కాస్ థీటా టూ అంటే 60 degrees. ఓకే, అది ప్రెషర్స్ వల్ల వచ్చే ఫోర్స్. నెక్స్ట్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ మనకి ఈ డైరెక్షన్లో ఉందనుకుందాం, డ్యూ టు పైప్ ఆర్ఎక్స్ ఆర్వై. ఓకే, సో మైనస్ మైనస్ ఆర్ఎక్స్. సో ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయా అంటే ఇంకేం లేవు. విచ్ విల్ బి ఈక్వల్స్ టు V2 V1 లో జీరో కనుక రో క్యూ ఇంటూ V2 మైనస్ విల్ ఆల్సో బి ఈక్వల్ టు జీరో. సో ఫైనల్గా ఆర్ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి? సాల్వ్ చేసాను, మల్టిప్లై చేసాడు. P1 P2 సేమ్ కనుక పీగా కామన్ తీసేస్తే, పీగా కామన్ తీసేస్తే ఏ వన్ మైనస్ ఏ టూ కాస్ 60 degrees. ఓకే, సో ఆ వాల్యూ ఎంత? ఆర్ఎక్స్ ఈక్వల్స్ టు పి అంటే 171.675 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. కిలో న్యూటన్స్ అంటే ఇంటూ 10³ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, పాస్కల్స్లో చూసుకుంటే. ఓకే, మనకి ఆన్సర్ కూడా కిలో న్యూటన్స్లోనే తీసుకుంటే మనం దీన్ని ఫర్దర్గా ఏం చేంజ్ చేయకుండా యాస్టీజ్గా తీసేసుకోవచ్చు వాల్యూని. ఓకే, సో ఆన్సర్ కిలో న్యూటన్స్లో వస్తుంది ఆర్ఎక్స్ అనేది. ఇంటూ ఏరియా, ఏరియా మీటర్ స్క్వేర్స్లోనే ఉంటుంది కానీ. ఓకే ఫైన్, దెన్ దీన్ని మనం క్యాల్కులేట్ చేయాలి. ఏరియా ఏ వన్ 0.2827, ఏరియా ఏ టూ, ఇది ఏరియా ఏ టూ అనేది 0.0706. ఓకే, ప్రెషర్ పి వన్ 171.675 కదా, 675 స్టార్ బ్రాకెట్ స్టార్ట్స్ అంత ఏరియా ఏ వన్ 0.2827. నెక్స్ట్ మైనస్ 0.0706 అంతే కదా, 06 కాస్ 60 degrees స్టార్. 60 degrees కాస్ అప్లై చేయాలి, 60 degrees కాస్ అప్లై చేయాలి, విచ్ విల్ బి అంటే ఫైనల్గా మనం బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం. చేస్తే ఎంత వస్తుంది మనకి? 42.4723, ఎవర్ 42.47 రాసుకోవచ్చు. సో దిస్ ఆర్ఎక్స్ వాల్యూ విల్ బి 42.47 కిలో న్యూటన్స్, అంతేనా? ఓకే, ఇప్పుడు ఆర్వై కనుక్కోవాలి మనం. ఓకే, సో నౌ ఫైండింగ్ ఆర్వై.
నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోవచ్చా? సిగ్మా, సారీ, ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్పేస్ హియర్. సో లెట్ మీ క్రియేట్ వన్ స్లైడ్ యాక్చువల్లీ. లీవ్ ఇట్, ఎనీవే మనం పైన చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వై డైరెక్షన్లో చూద్దాం. వై డైరెక్షన్లో చూసుకున్నప్పుడు సిగ్మా ఎఫ్వై ఈక్వల్స్ టు రో, అది ఫైనల్గా జీరో అయిపోతుంది ఇటు పక్క ఎలాగో, రో వీ టూ వై మైనస్ వీ వన్ వై అనేది, ఎందుకంటే వీ టూ వీ వన్లో జీరోలు కనుక. సో మనకు వచ్చేది సిగ్మా ఎఫ్వై ఈక్వల్స్ టు జీరో. ఇప్పుడు సిగ్మా ఎఫ్వై టర్మ్స్ ఏంటంటే చూద్దాం. ఓకే, ఎంప్లాయీస్ వై డైరెక్షన్లో చూసుకుంటే ఎలా, ప్రెషర్ పి వన్ ఏ వన్ అనేది కంప్లీట్లీ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, సో దెర్ ఈజ్ నో వై కాంపోనెంట్ ఫర్ ఇట్. బట్ పి టూ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది ఇలాగా, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా టూ, ఆర్ థీటా టూ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. పి టూ ఏ టూ, సో వై కాంపోనెంట్ ఉంటుంది దానికి, అది ఎంత అంటే మైనస్ పి టూ ఏ టూ సైన్ థీటా ఆర్ సైన్ 60. మైనస్ పి టూ ఏ టూ సైన్ 60. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి వై డైరెక్షన్లో ఫోర్సెస్ అంటే? రియాక్షన్ ఫోర్స్. సో ఈ రియాక్షన్ ఫోర్స్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ వై అనుకుంటే ప్లస్ ఆర్ వై అనుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఇంకే ఫోర్సెస్ లేవు వై డైరెక్షన్లో. సో ఇంప్లైస్ ఆర్ వై ఈక్వల్స్ టు, ఇప్పుడు పీ టూ ఇంటూ ఏ టూ ఇంటూ సైన్ 60 చేస్తే మనకి ఆర్ వై వచ్చేస్తుంది. పీ టూ ప్రెషర్ పీ టూ అయినా 171.675, మనకి ఈ నో ఫ్లో కేస్ కనుక, అది మనకు ఆల్రెడీ చూసాం 171.675. ఏ టూ వచ్చేసి 0.0706 ఇంటూ సైన్ 60, అది ఇక్కడ చేద్దాం. పీ టూ 171.675 స్టార్ అంటే ఇంటూ ఏరియా ఏ వన్ అంటే ఎంత, 0.0706 స్టార్ సైన్ 60. 60కి సైన్ అప్లై చేయాలి, 60 డిగ్రీస్కి సైన్, అది ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 10.496. ఒక ప్రకారం చెప్పాలంటే 10.5 కిలో న్యూటన్స్ అని రాసుకోవచ్చు. సో ఆర్ఓ విల్ బి ఈక్వల్స్ టు 10.5 కిలో న్యూటన్స్. ఓకే, సో ఇది కేస్ వన్ అయిపోయింది మనకి. ఇప్పుడు ప్రాబ్లం ఏలో దేర్ ఈజ్ నో ఫ్లో అన్నప్పుడు మనం రియాక్షన్స్ ఆర్ఎక్స్ ఆర్వైలు కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఆర్ఎక్స్ ఆర్వైలు వచ్చాయి, ఎంత వచ్చాయి మనకి, ఆర్ఎక్స్ ఈక్వల్స్ టు 42.47 కిలో న్యూటన్స్. ఆర్వై ఎంత వచ్చింది, 10.5 కిలో న్యూటన్స్. అది ఎలా అనుకున్నప్పుడు, ఆర్ఎక్స్ అనేది ఇలా ఈ డైరెక్షన్లో ఉంది, ఆర్వై అనేది ఈ డైరెక్షన్లో ఉంది, రిజల్టెంట్ ఆర్ అనేది ఇలా యాక్ట్ చేస్తుందా, డికింగ్ సర్టెన్ యాంగిల్ ఆల్ఫా విత్ రెస్పెక్ట్ ఎక్స్ యాక్సెస్. ఇప్పుడు అది అనుకున్నప్పుడు రిజల్టెంట్ ఆర్ ఎంత అవుతుందంటే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ కనుక ఎక్స్ అండ్ వై అనేవి, సో ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్. మనకి ఆన్సర్ ఫైనల్గా ఏమొస్తుంది, రిజల్టెంట్ ఆర్ ఈక్వల్స్ టు అప్పుడు 43.75 కిలో న్యూటన్స్. అలాగే యాంగిల్ ఆల్ఫా కావాలంటే ఏం చేయాలి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏంటది, ఆర్వై బై ఆర్ఎక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫైనల్గా, అప్రాక్సిమేట్లీ సమ్ 13 డిగ్రీస్ ఆర్ 13
8 డిగ్రీస్ ఎంత వస్తుంది? దాదాపు కొంచెం అటు ఇట్లా వస్తుంది, 13 డిగ్రీస్ మీద వస్తుంది, 13 పాయింట్ సంథింగ్. ఓకే, సో ఇది ఆల్ఫా. ఇప్పుడు అది ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీట్ అయింది. సారీ, ప్రాబ్లం నెంబర్ 1లో ఏ పార్ట్ కంప్లీట్ అయింది? ఇప్పుడు బి పార్ట్కి వద్దాం. బి పార్ట్ తీసుకున్నప్పుడు ఏమంటాడు? క్యూ ఈక్వల్స్ టు 876 లీటర్ పర్ సెకండ్ అంటాడు. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే లీటర్ పర్ సెకండ్ కదా, 876/1000 అంటే 0.876 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనమాట. అంటే మనకి ఇవన్నీ మీటర్స్లో ఉన్నాయి కదా, సో దాని తగ్గట్టుగా అన్నీ అందరూ చేంజ్ చేసుకోవాలి కదా. మనకు ఏది తెలుసు, 1 లీటర్ ఈక్వల్స్ టు 10⁻³ మీటర్ క్యూబ్. ఈ కన్వర్జన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది క్యూ వచ్చింది. దాని అర్థం ఏంటి? A1V1 అని తీసుకున్న, A2V2 అని తీసుకున్నా, మనకేం రావాలి? 0.876 రావాలి. ఇప్పుడు A1 A2లు మనం ఆల్రెడీ ఫైన్ చేసాం ఇందాకనే. మనకు ఎంత వచ్చాయి A1 A2లు? A1 ఎంత? 0.2728 లెట్ అస్ ఫైండ్ ఇట్ వన్స్. పై డివైడెడ్ బై 4 స్టార్ 0.6 స్క్వేర్, 0.2827, సారీ 2728 కాదు. సో 2827. అలాగే ఏటీ ఎంత వచ్చింది? 0.0706 వచ్చింది. ఇవన్నీ మీటర్ స్క్వేర్లో ఉన్నాయి. ఓకే, అది యూస్ చేసుకున్నప్పుడు మనకి V1 ఎంత వస్తుంది? 0.876 డివైడెడ్ బై 0.2827, 0.876 అంతే కదా, 876 కదా, 876 డివైడెడ్ బై 0.2827 ఈక్వల్స్ అంటే 3.098, 3.099 అనుకోవచ్చు దాన్ని రౌండ్ ఫిగర్గా. వన్స్ మోర్, 3.099 ఇది మీటర్ పర్ సెకండ్. అలాగే V2 ఎంత వస్తుంది మనకి? (0.876)/0.0706 12.41 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు V1 V2లు వచ్చేసాయి. ఇప్పుడు P1 తెలిసినప్పుడు P2 తెలుసుకోవచ్చు కదా, బెర్నౌలీస్ ఈక్వేషన్ నుంచి. ఫ్రమ్ బెర్నౌలీస్ ఈక్వేషన్, బెర్నౌలీస్ ఈక్వేషన్లో ఏం జరుగుతుంది మనకి? P1 by rho g ప్లస్ V1² / 2g. ఈ Z1 Z2 అన్ని జెడ్ ఈక్వల్స్ టు జెడ్ కదా, XY ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ కనుక. దిస్ ఈజ్ హారిజాంటల్ ప్లేన్, ఎక్స్ జెడ్ ఇందాకనే చెప్తాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో ఇది హారిజాంటల్ ప్లేన్లో కనుక ఇక్కడన్నా ఇక్కడన్నా డాటమ్ ప్లేన్ నుంచి Z1 Z2 అన్ని వాల్యూ సేమ్ అయిపోతాయి. సో అది ఇంక తీసుకోవట్లేదు, క్యాన్సిల్ అయిపోతాయి కనుక అలాగో. సో P2 / rho g ప్లస్ V2² / 2g ఇది మనకు ఫైనల్గా వచ్చిన బెర్నౌలీస్ ఈక్వేషన్. దీని నుంచి P2 వాల్యూ ఏమవుతుంది? P2 వాల్యూ విల్ బి రో టైమ్స్ P1 / rho, లేదా రో కూడా మల్టిప్లై చేసేద్దాం లోపల. ఫైనల్గా ఏమొస్తుంది? P1 + rho/2 (V1² - V2² సో మనకు వచ్చేది అది ఫైనల్గా. ఇప్పుడు దీన్ని మనం ఫైన్ చేయాలి, P1 + rho/2 (V1² - V2²
అది మనకు పీటు అవుతుంది. ఎంత అది? పీటు ఈక్వల్స్ టు ఇక్కడ పీ వన్ అనేది 171.675 అనేది వచ్చింది కదా, వచ్చింది. ఇది కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కాదు, కిలో, కిలో ఇంటూ 10³ ఉంది. సో ఇక్కడ రో బై టూ ఈ వాల్యూ ఉందే, ఈ వాల్యూస్ ఎందులో వస్తాయి మనకి? కిలోస్లో రావు, నార్మల్గా వస్తాయి. ఈ పీ వన్ అనేది కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అయితే దీన్ని ఇంటూ 1000 చేసేసి మనం నార్మల్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ పాస్కల్స్లో లాగేయచ్చు. ప్లస్ రో అనేది 1000 కదా, డెన్సిటీ ఆఫ్ వాటర్, సో బై టూ చేస్తే 500 టైమ్స్ వి వన్ స్క్వేర్ అంటే 3.1 స్క్వేర్, 3.099 కదా, అప్రాక్సిమేట్గా 3.1 దానికి స్క్వేర్ మైనస్ వి టూ స్క్వేర్ అంటే ఎంత, 12.41 స్క్వేర్. అది ఫైనల్గా ఏమవుతుందో చూద్దాం. సో 171.675 ఇంటూ 1000 అంటే ఎంత, ఇండైరెక్ట్గా చెప్పాలంటే 171.675 అంతే. ఇది మైనస్, మైనసా ప్లస్సా? ప్లస్. సో ప్లస్ ఎంత, 500 స్టార్ బ్రాకెట్లో ఏంటి, 3.1 స్క్వేర్ మైనస్ 12.41 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, ఎంత వస్తుంది, 99,475.95. ఇది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో, కిలోస్ వచ్చేస్తే బై 1000 చేస్తా, అంత ఉంటున్నప్పుడు 99.475 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఇది పీ టూ వచ్చింది. ఇప్పుడు పీ టూ తెలిసిపోయింది, పీ వన్ తెలిసిపోయింది, వి వన్ తెలిసిపోయింది, వి టూ తెలిసిపోయింది. దీని నుంచి మనం ఆర్ఎక్స్ ఆర్వైలు కనుక్కోవడం చాలా ఈజీ. ఓకే, మనం ఒకసారి మళ్ళీ రాసుకుందాం ఏంటేంటో. లేదు లేదు, ఏ వన్ రాసుకుందాం. ఏ వన్ ఈక్వల్స్ టు ఎంత, ఏ వన్ ఈక్వల్స్ టు 0.2827 మీటర్ స్క్వేర్. ఏ టూ ఎంత, 0.0706 మీటర్ స్క్వేర్. పీ వన్ ఎంత, పీ వన్ ఇక్కడ రాసుకుందాం. పీ వన్ ఈక్వల్స్ టు ఎంత, 171.675 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. పీ టూ ఎంత, 99.475 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, వి వన్ ఎంత, 3.1 మీటర్ పర్ సెకండ్. వి టూ ఎంత, 12.41 మీటర్ పర్ సెకండ్. ఇది మన దగ్గర ఉన్న డేటా. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు రో క్యూ వి టూ ఎక్స్ మైనస్ వి వన్ ఎక్స్ అనేది చేసినప్పుడు ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏంటి, పీ వన్ ఇంటూ ఏ వన్, అది డైరెక్ట్గా ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది కనుక ఇంటూ కాస్ జీరో, సో అది వన్ అయిపోతుంది. పీ టూ ఏ టూ అనేది మైనస్ వస్తుంది, ఎక్స్ కాంపోనెంట్ ఇస్ మైనస్ పీ వన్ ఏ వన్ కాస్ 60. నెక్స్ట్ మైనస్ ఆర్ఎక్స్, ఇవి మనకి యాక్సెస్ ఫోర్సెస్. ఈక్వల్స్ టు రో ఇంటూ క్యూ, రో అంటే 1000, క్యూ ఏమో 0.876, సో టోటల్గా 876 వస్తుంది. ఏంటూ వి టూ ఎక్స్ కాంపోనెంట్, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వి టూ ఏంటి, 12.41 కాస్ 60 మైనస్ వి వన్ ఏంటి, ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది, 3.1. సో మీరే చూడండి, ఇక్కడ వి టూ అనేది ఎక్స్ డైరెక్షన్, ఎక్స్ యాక్సిస్తో 60 డిగ్రీస్ చేస్తుంది. సో వి టూ కాస్ 60 అనేది మనకి ఎక్స్ కాంపోనెంట్ అవుతుంది, అండ్ ఇట్ ఈజ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అలాగే వి వన్ అనేది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్లోనే ఉంది, సో డైరెక్ట్ అలైన్ అయిపోయింది ఎక్స్తో, సో వితౌట్ మేకింగ్ ఎనీ యాంగిల్, దట్ ఈస్ జీరో యాంగిల్. సో కాస్ జీరో, వి వన్ కాస్ జీరో, వి వన్ అయిపోతుంది. సో అందుకే డైరెక్ట్గా ఇక్కడ వి వన్ కాస్ జీరో బదులు వి వన్ రాసేసుకున్నాను, ఇక్కడ వి వన్ వి టూ కాస్ 60 రాసుకున్నాను వి టూ ఎక్స్కి. రో ఇంటూ క్యూ, రో అంటే 1000, క్యూ అంటే 0.876 మీటర్ క్యూబ్ పర్ సెకండ్, సో ఇంటూ 1000 చేస్తే 876 అయిపోతుంది. సో ఇప్పుడు ప్రెషర్ పీ వన్ తెలుసు,
a1 తెలుసు సో ఇక్కడ ఇది p2 a2 సారీ p2 a2 ఫర్గివ్ మీ సో ఇప్పుడు దీని నుంచి rx వాల్యూ ఎంత వస్తుంది మనకి ry ఈక్వల్స్ టు ఇది టోటల్ మైనస్ సారీ ప్లస్ ఇది వస్తుంది ప్లస్ చేయాలి సో ఇటు అంటే ఈ టర్మ్ ఇటు వెళ్ళిపోతుంది అన్నమాట ఈక్వల్ టు కట్ సైడ్కి వెళ్ళిపోతాం సో అలా వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది 99.475 స్టార్ 0.0706 స్టార్ 60 సైన్ తగిలించాలి సో ఇట్ విల్ బి 6.something ప్లస్ 0.876 స్టార్ v2y 30 అంటే v2 sin 60 అంటే స్టార్ 12.41 స్టార్ 60 సైన్ తగిలించాలి చేస్తే ఎంత వచ్చింది మనకి 15.496 సంథింగ్ అంటే 15.5 రాసుకోవచ్చు కదా అది కిలో న్యూటన్స్లో వస్తుంది మనకి సో 15.5 కిలో న్యూటన్స్ ఇప్పుడు ఇది వచ్చింది కనుక ఆర్ వాల్యూ ఎంత అవుతుంది రూట్ ఓవర్ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్ సో అది చేద్దాం 15.5 స్క్వేర్ ప్లస్ 42.3 స్క్వేర్42.3 స్క్వేర్ ప్లస్ ఎంత 15.5 స్క్వేర్ చేస్తే సర్టెన్ థింగ్ వచ్చింది దానికి రూట్ అప్లై చేయాలి మనం సో వేర్ ఇస్ ద స్క్వేర్ రూట్ పవర్ 0.5 సో రూట్ అప్లై చేస్తే మనకు వచ్చేది అంటే 45.05 దట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 45 కిలో న్యూటన్స్ లేదా 45.05 యాస్టిజ్ రాసేసుకోవచ్చు 45.05 కిలో న్యూటన్స్ ఓకే అలాగే ఆల్ఫా కూడా మనకు అనుకోకచ్చు కదా ఐఎమ్ లీవింగ్ దిస్ టు దిస్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ యూ tan inverse of ry by rx and rx is in this direction ry is in this direction and r will be in this direction making an alpha with x axis so ilaaga chesukunte manaki impulse momentum equation related problem solve chesukochu manam chesina ante summation of all the external forces will be equals to change in the momentum in any given direction ye direction lo chusukunte summation of forces ne external forces external forces lo reaction forces kuda ostayi reaction event ententi ee flowing fluid anadi edaina particular structure meda gaani edaina pipe bends gaani deeni meda plate meda gaani deeni meda na force apply chestunnappudu aa reverse lo deeni meda ko reactions isthe kada aa reactions enti idi daani meda apply chestundi kanaka particular plate meda fluid anadi fluid reverse lo లిక్విడ్ మీద అప్లై సారీ ఆ ప్లేట్ అనేది రివర్స్లో ఫ్లూయిడ్ మీద అప్లై చేస్తుంది సో అది ఒక రక్క చూస్తే ఫ్లూయిడ్ మీద పడుతున్న ఫోర్స్లోకి లెక్క వస్తుంది సో ఫ్లూయిడ్ మీద పడుతున్న ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఆ రియాక్షన్ ఫోర్సెస్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు సాల్వ్ ఎ గివెన్ ప్రాబ్లమ్ ఇన్ ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ సో హోప్ యు ఆర్ క్లియర్ దీంతో మనం ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ